శ్రీకాళహస్తి స్వర్ణముఖి సమీపంలోని అన్న వెలసి ఉన్న జూలే షఫీ దర్గాలో ఉరుస గంధోత్సవం దర్గా కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ గంధోత్సవంలో అందరు హిందువులే, కొంత మంది ముస్లింస్ అందరు కలిసి చేస్తున్నారు. ఇక్కడ ప్రమాణమే, ఏ దోషాలున్నా నవ గ్రహాలున్నా కూడా ఇక్కడ పోవాలనేది ఒక ప్రమాణం, ఒక చరిత్ర ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఒక 9 చుట్లు లేకుంటే 11 చుట్లు, 9 రోజులు లేకుంటే 11 రోజులు పెద్ద పెద్ద మహనీయులు అలా మా ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. నా పేరు కోదండ రామాచార్య మూర్తి స్వామి అంటారు. మాది తిరుమలై కంధాడే రామాంజ మఠం, దేవి జ్ఞానపీఠం. మాది 12 దేశాల ఆశ్రమాలు ఉన్నాయి. నేను మారిషస్, ఫ్రాన్స్, ఇటలీ, బోత్స్వానా, సౌత్ ఆఫ్రికా దేశాల మా ఆశ్రమ నిర్మాణం చేశాం. నా తరఫున మీరు దువా చేయండి అన్నారు సుమన్ గారు. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఈ 4వ తారీఖు సుమన్ గారికి 40 ఏళ్ళ తర్వాత పెద్ద సత్కారం అనేది బళ్ళారిలో ఏర్పాటు చేస్తున్నారండి. నిజంగా నేను అదే అన్నా, మీరు ఇక్కడ వెళ్ళి ఈ ఒక కార్యక్రమంలో మీ పేరు వచ్చిందో లేదో ఇక్కడ అనౌన్స్మెంట్ వచ్చింది. బళ్ళారి ఒక అద్భుత కార్యక్రమం, ఆ 40 ఏళ్ళ సినీ చరిత్ర కోసం ఘనమైన సత్కారం అవార్డు ప్రదానం చేస్తున్నారు. ఆ నిజంగా సుమన్ గారు చాలా ఆనందంగా ఉన్నారు, రాలేకపోతున్నారు కూడా చెప్పారు. అనే అదే అన్న, ఆ దువా మీకు ఎప్పుడు ఉంటుంది? Where they play the doll, everything. In India, we have so many communities and everything, but the music is one language. Music is one God. That's why I follow Babaji. I thanks to my brother to bring last year here, Shivamani, he's a wonderful international percussionist. Now he's traveled with the Rahman, with the concert. That's why he is unfortunately not busy this year. But Baba given very good opportunity to the status of Shivamani after Philip, like my brother, to fill this place. Thank you. God bless you everyone. To aaja Baba Kalahasti Darga maaku chaala samunnatamaindi. Nenu darga lopalaku vastu naa nudutna vibhudilaga addukunnadi entante darga daggara gandapu dhooli. ఎంతోమంది భక్తుల యొక్క పదధూళి, ఎంతోమంది మహాభక్తులు ఈ దర్గాని ఆయన సజీవ సమాధి అయిన దగ్గర నుండి ఈరోజు వరకు కూడా ఎంతోమంది మహానుభావులు, మహాభక్తులు సందర్శించినటువంటి దర్గా ఇది. నాకు ఎంతో ఆత్మ సమానమైనటువంటి, పరమాత్మ సమానమైనటువంటి దర్గా ఇది. ఈ దర్గాలు ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చి ఇక్కడ సూఫియానా చేయాలన్నది నా కోరిక. 2017లో పాడాను ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాగానే.
ఇజ్రాయెల్ నుంచి రాగానే పాడాను. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడికి నా భార్య సూర్యకుతో పాటు వచ్చి ఇక్కడ ఈరోజు సూఫియానా గానం చేయడానికి వచ్చాను. ఈ దర్గా నిరంతరమైన అభివృద్ధికి కృషి చేయాలన్నది నా కోరిక. అతి త్వరలోనే ఒక మంచి శుభవార్త చెప్తాను ఈ దర్గాకి సంబంధించినటువంటి విషయంలో. నా కువైట్కి సంబంధించినటువంటి నా అత్యంత ఆత్మీయ మిత్రుడు అల్హనా ట్రేడింగ్ కంపెనీ